रेपु 27 नाडु वेम्लाड पट्टणं राष्ट्र मोत्तं अखिल पक्ष नायकुलु पार्टीलु बंद संदर्भंगा रेपु संपूर्णंगा वेम्लाड पट्टणं बंद चेयालनि प्रजलनु व्यापारस्तुलनु अंदरिनी कोरडं जरुगुतुंदि। एंदुकु अनंटे इयाला केंद्र राष्ट्रं चूस्तुंटे రైతాంగాన్ని నడ్డి విర్చే విధంగా ఇయల రైతులకు స్వేచ్ఛ లేని విధంగా రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర లేని విధంగా దళాగోర్లకు వత్తస్తు వల్కే విధంగా ఇయల కేంద్ర ప్రభుత్వం ఉన్నది దానికి నిరసనగా అలాగే పెట్రోల్ డీజిల్ ధర ఇయల 60 రూపాయలు ఉన్నది 100 రూపాయలు అయ్యింది ఒక సామాన్యుని పరిస్థితి చూస్తుంటే రోజు పెట్రోల్ డీజిల్ లేని వాళ్ళ పరిస్థితులు ఇల్లై కాబట్టి వారిని భారం మోపే విధంగా ఇయల కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి నిరసనగా ఈ అంతే కాకుండా ఇయల జీఎస్టి ఉన్నది ప్రతి మనిషికి జీఎస్టి పెట్టి ప్రతి వస్తువు మీద ఇయల కేంద్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి దాన్ని కూడా తీసేయాల బాధ్యత కేంద్ర ప్రభుత్వంది। ఒక సాధారణుడు 5000కు 10000కు జీతం ఉంటే ఇయల సగటు జీవి ఇయల నిత్యావసర వస్త్రాలకు ఇయల నెలకు 15000 నుంచి 10000 దాకా 10000 నుండి 15000 దాకా వారికి ఖర్చు అవుతుంది। వారికి ఒక నెల వ్యవస్థలో 5000 రూపాయలుగా ఎక్స్ట్రా బాకీల పాలైతుండు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాం। ఇంకొక విషయం ఇలా జాతీయ వ్యవస్థ చూస్తుంటే ఇలా భారతదేశంలో ఇలా బ్యాంకులు గాని ఇలా ఎల్ఐసిలు గాని ఇలా కంప్లీట్ గా ప్రైవేట్ పరం చేసి ఇలా సామాన్యునికి స్వేచ్ఛ లేని జీవితం ఇలా కల్పిస్తున్న వ్యవస్థ ఏదైతే ఉంది అంటే ఇయాల కేంద్ర ప్రభుత్వం కాబట్టి అప్పుడు పెద్దలు ఇంద్రా గాంధీ గారు ఆయన ప్రజల కోసం సాధారణ ప్రజల కోసం జాతీయం చేసి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా తీస్తే ఇయాల కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మొత్తం ప్రైవేట్ పరం చేసి ఒక పెత్తందారులను వ్యవస్థలను పొగిడే విధంగా వాళ్ళకు సానుకూలంగా చేసే విధంగా ఉన్నాయని కూడా బ్యాంకులను కూడా ఆమే పరిస్థితిలో ఇయల కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇవన్నిటికి నిరసనగా రేపు పొద్దున నుండి 2 గంటల వరకు కూడా ఈ బంద్ చేసి మన నిరసనను మన సమస్యలను తెలియజేయవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఉన్నది కాబట్టి ప్రజల తరపున మేము అన్ని పార్టీలను అఖిలపక్ష పార్టీలను రేపు బంద్కు పిలిపిస్తున్నాం తప్పకుండా దీన్ని సహకరించి పెద్దలు